భారతదేశంలో ఎక్కువ మంది జరుపుకునే అతి కొద్ది పండుగలలో దీపావళి పండుగ ఒకటి ఈ దీపావళి పండుగను ఎవరు జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు దీపావళి పండుగ జరుపుకోవటానికి మరి దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి పురాణాలలో దాగి ఉన్నటువంటి కథలు ఏమిటి ఇటువంటి అన్ని మన పిల్లలకు తెలియచేయాల్సినటువంటి అవసరం మన పైన ఉంది కావున మిత్రులారా ఈ రోజు ఈ యొక్క దీపావళి పర్వదినాన్ని జరుపుకోవటానికి కారణమైనటువంటి ఆ పండగ గురించి మనం తెలుసుకుందాం మిత్రులారా మన ఛానల్ ద్వారా ఇటువంటి విశేషాలను మీ అందరికీ అందించడానికి సర్వతా ఉన్నాం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన యొక్క ఛానల్ ను నలుగురికి చెప్పడానికి ప్రయత్నం చేయండి మరి ఈ దీపావళి పర్వదినం యొక్క అసలు రహస్యం ఏమిటో మనం తెలుసుకుందామా దీపావళి ఎందుకు జరుపుకుంటారు అంటే దీనికి సంబంధించినటువంటి అనేక కథలు మనకి పురాణాలలో వినిపిస్తాయి వాటిలో ముందుగా అందరూ చెప్పుకునేటువంటి ఒక కథను మనం చెప్పుకుందాం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన సమయంలో భూదేవి తన భార్యగా ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువుకి భూదేవికి జన్మించినటువంటి రాక్షస పుత్రుడే నరకాసురుడు ఈ నరకాసురుడు మహో తపో విజ్ఞానవంతుడు అతని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఒకసారి వరం అడగగా నా తల్లి చేతిలో తప్ప నాకు ఎవరి చేతిలో మరణం ఉండకూడదు అని కోరిక కోరగా దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పడం జరిగింది మరికొన్ని పురాణాలలో ఈశ్వరుడు ఈ వరాన్ని ఇచ్చాడని కూడా మనకి చెప్పడం మనం గమనిస్తాం ఏదేమైనప్పటికీ కూడా ఈ మహా తపో నరకాసురుడు ఇక తనకి మరణం లేదనేటువంటి విషయం తెలియటంతో దేవాది దేవులను మానవ మాతృలను సృష్టిలోని ప్రతి జీవరాశిని కూడా హింసించడం మొదలుపెట్టినాడు మరి ఆ సమయంలో అందరూ కూడా దేవాది దేవులు గంధర్వులు మానవులు అందరూ కూడా ఈ యొక్క మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి కోరుకొనగా ఆ సమయంలో శ్రీకృష్ణుడుగా అవతారం ఎత్తడం జరుగుతుంది శ్రీకృష్ణుడుగా మరి మహావిష్ణువు సత్యభామగా భూదేవి నరకాసురుణ్ణి వధించడానికి ఈ యొక్క భూలోకంలో జన్మ ఎత్తడం జరుగుతుంది అతనికి ఇచ్చినటువంటి వరం ప్రకారం అతని యొక్క ఇబ్బందులను గుర్తించినటువంటి శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుడిని ఉదించటానికి వెళ్ళటము మరి ఆ రోజు వరమును ఇచ్చినటువంటి ప్రకారం తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలో నాకు మరణం లేదు అని కోరికను గమనించినటువంటి శ్రీకృష్ణుడు సత్యభామకు ఆ యొక్క ఆయుధాలు ఇచ్చి సత్యభామ చేత నరకాసుని ఉదింప చేస్తాడు ఆ పర్వదినమున జరుపుకుంటున్నటువంటి పండగే దీపావళి దీపావళి అంటే దీపాల వరస దీపావళి అనగా దీపాల శ్రేణి అనేటువంటిది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా కూడా జరుపుకుంటారు అదే సమయంలో ఈ యొక్క పురాణాలలో వినిపిస్తున్నటువంటి మరో కథ ఏమిటంటే ఆ రోజు మహాపరాక్రమవంతుడైనటువంటి రావణాసురుణ్ణి వధించి అయోధ్యకి రాముడు తిరిగి రాగా ఆ రోజు అమావాస కావటంతో ఆ పురవీధులన్నీ కూడా చీకటిగా ఉండటంతో రామచంద్రుడు వచ్చినటువంటి ఆనందములు దీపాలు వెలిగించి వారికి ఆ యొక్క అయోధ్య ప్రజలు స్వాగతం పలకటం జరిగింది మరో ఇంకొక విశేషం ఏమిటంటే అదే సమయంలో ఈ యొక్క రాక్షసులు పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు చెలుగుతున్న సమయంలో లక్ష్మీదేవి జన్మించడం కూడా జరిగింది దానికి గుర్తుగా జరుపుకుంటారు అదే సమయంలో మరొక నానుడు కూడా ఉన్నది పదహారు వేల మంది భామలను కన్యలను హింసిస్తూ ఉండగా వాళ్ళందరికీ కూడా తాలిబొట్టులు కట్టి శ్రీకృష్ణుడు వారిని భార్యలుగా చేసుకుని ఈ యొక్క నరకాసురుని యొక్క హింస నుంచి తప్పించిన సందర్భంలో కూడా మరి పదహారు దీపాలు వెలిగించి ఈ యొక్క దీపావళిని చేసుకుంటారు మనో మనోనాను ముప్పై మూడు కోట్ల దేవతలకు గుర్తుగా ఈ హిందూ మసస్థులందరూ కూడా మరి ముప్పై మూడు దీపాలు వెలిగించి దీపావళి జరుపుకుంటారనేటువంటిది అనేటువంటిది మన నాని ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి మిత్రులారా థ్యాంక్ యూ